హాయ్ ఫ్రెండ్స్, రెండు చేతుల మీద నిర్మించిన బ్రిడ్జ్ గురించి మీకు తెలుసా? కదులుతూ ఉండగానే మాయం అయిపోయే బ్రిడ్జ్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? గాజుతో నిర్మించిన, సుత్తితో కొట్టిన పగలని బ్రిడ్జ్ గురించి వినాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో మీకు 10 అత్యుత్తమైన బ్రిడ్జెస్ చూపించబోతున్నాను. వాటిని చూసి మీరు ఎంజాయ్ చేస్తారు, సంతోషపడతారు, ఒక్కసారైనా వీటిలో ఒక్క బ్రిడ్జినైనా చూసేందుకు సిద్ధపడతారు. గేట్షెడ్ మిలీనియం బ్రిడ్జ్. ఇంగ్లాండ్ లో నిర్మించిన ఈ బ్రిడ్జ్ ఆధునిక టెక్నాలజీకి ఒక మచ్చు తనక. టై నది మీద నిర్మించిన ఈ బ్రిడ్జ్ అందరినీ ఆకర్షిస్తుంది. కొంతమంది దీన్ని బ్లింకింగ్ ఐ బ్రిడ్జ్ అని కూడా అంటారు. ఈ టై నది కింద ఏదైనా బోటు వచ్చినప్పుడు వెంటనే ఈ బ్రిడ్జ్ పైకి వెళ్లిపోతుంది. సైకిల్ మీద వెళ్లే వారి కోసం, బైక్ మీద వెళ్లే వారి కోసం కొద్దిసేపు ఈ బ్రిడ్జ్ ని మూసేస్తారు, మళ్లీ వెంటనే కిందకొచ్చేస్తుంది. చూసే వాళ్ళకి ఉయ్యాలు అటు ఇటు ఊగేటట్టు కనిపిస్తుంది. హైడ్రోలిక్ ఇంజనీరింగ్ పనితనానికి అద్భుతమైన పనితీరు ఈ గేట్షెడ్ మిలీనియం బ్రిడ్జ్. దీని కింద 16 అంచుల 6 హైడ్రోలిక్ ర్యాంప్స్ ఏర్పాటు చేశారు. ప్రతి ర్యాంప్ 55 కిలోవాట్స్ కు కనెక్ట్ అయి ఉంటుంది. వీటి సహాయంతో బ్రిడ్జ్ ని పైకి లేవడానికి వీలవుతుంది. 126 మీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పు కలిగిన ఈ వంతెన 2001లో నిర్మాణం అయింది. అదే సంవత్సరంలో డిసెంబర్ 17న ఈ వంతెన ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇది చూసేందుకు ఎంత ఆశ్చర్యం కలిగిస్తుందో, దీని మీద ప్రయాణించేటప్పుడు కూడా అంతే గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడ చాలా బైక్ కాంపిటీషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇదిగో రైడర్స్ ఈ బ్రిడ్జ్ మీద ఆ చివర నుండి ఈ చివర వరకు ఎలా ప్రయాణిస్తున్నారో చూడండి. హెలెక్స్ బ్రిడ్జ్. సింగపూర్ అంటేనే అదో కలల ప్రపంచం. ఆ సింగపూర్ నిర్మించిన గొప్ప వాటిలో హెలెక్స్ బ్రిడ్జ్ ఒకటి. ఇది మెరీనా ప్రాంతంలో నిర్మించారు. 281 మీటర్ల పొడవు కలిగిన ఈ వంతెన పైన కేవలం నడుచుకుంటూ మాత్రమే వెళ్లగలరు. పెద్ద పెద్ద ఇనప కడ్డీలను ఇలా బంపులు తిప్పి నిర్మించారు. దీంతో దీని రూపం కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఇది చూడడానికి ఒక డిఎన్ఏ స్ట్రక్చర్ లాగా కూడా ఉంటుంది. 2007లో దీని నిర్మాణం మొదలు పెట్టారు. 2010లో నిర్మాణం పూర్తయిపోయింది. ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి వాడిన ఈ పైప్స్ ని సెర్చ్ చేస్తే కనుక వాటి పొడవు 2.25 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఈ వంతెన బరువు 170 టన్నులు అవుతుంది. పగటి పూట ఆశ్చర్యాన్ని కలిగించే వంతెన రాత్రిపూట మెరుమిట్లు గెలిపే లైట్లతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఈ లైట్ షో చూసేందుకు సందర్శకులు ప్రత్యేకంగా వస్తారు. ఆ సమయంలో ఈ వంతెన మీద నడిచేందుకు ఆసక్తి చూపుతారు. గోల్డెన్ బ్రిడ్జ్. ఈ అద్భుతమైన వంతెన వియత్నాం లో ఉంది. 2 చేతుల మీద ఈ వంతెన నిర్మాణం జరిగింది. ఇది అద్భుతమైన బ్రిడ్జే కాదు, ఈ బ్రిడ్జ్ నిర్మాణం వెనుక ఒక సందేశం కూడా ఉంది. ఈ వంతెన చుట్టూ ప్రకృతి పరుచుకుంటూ ఉంటుంది. ఈ వంతెన చేతులు ప్రకృతికి చిహ్నం. మనిషి ఎంత ఎదిగినా ప్రకృతి సూత్రాలకు లోబడే ఉండాలని చెప్పడమే ఈ వంతెన నిర్మాణం యొక్క పరమార్థం. ప్రకృతికి ఎలాంటి నష్టం చేయకూడదనే ఇందులో దాగి ఉన్న విషయం. 150 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పు ఉన్న ఈ వంతెనను బానా హిల్స్ కొండ ప్రాంతంలో నిర్మించారు. 2018లో ఈ వంతెనను ఆరంభించారు. మొదట్లో ఈ వంతెనకి అంత ఆదరణ దొరకలేదు. ఈ బ్రిడ్జ్ గురించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మొదలయ్యాక సందర్శకుల తాకిడి పెరిగింది. ఈ రోజు వియత్నాం లో ఇదొక టూరిస్ట్ ప్రదేశం. ట్విస్ట్ బ్రిడ్జ్. ట్విస్ట్ అనేది సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా ఉంటాయి. అదే ట్విస్ట్ బ్రిడ్జ్. మోడర్న్ ఇంజనీరింగ్ సరికొత్త ఆవిష్కరణగా చెప్పాలి ఈ ట్విస్ట్ బ్రిడ్జ్ నిర్మాణం. దీన్ని చూస్తే ఒక రెక్టాంగిల్ బాక్స్ ని బంపేసి అక్కడ పెట్టినట్టుగా ఉంటుంది, కానీ ఇదే నిజం కూడా. ఈ వంతెన అల్యూమినియం తో నిర్మించిన ఒక బాక్స్ లాగే ఉంటుంది. చూసే వాళ్ళకి దాన్ని వంచినట్టుగానే కనిపిస్తుంది. దాని నిర్మాణమే అలా ఉంటుంది. నార్వే నిర్మించిన ఈ వంతెన బయట చూడడానికి మాత్రమే ఇలా ప్రత్యేకంగా కనిపించదు, లోపల వైపు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ వంతెనలో లోపలికి ఎంటర్ అవ్వగానే బ్రిడ్జ్ కనిపించదు, ఒక ఆర్ట్ గ్యాలరీ కనిపిస్తుంది. ఇక్కడ కిటికీలో నుండి ఒక అందమైన దృశ్యం కూడా కనిపిస్తుంది. ఆ దృశ్యాలు చూసినప్పుడే ఆ వంతెన యొక్క ప్రత్యేకత ఏంటో అర్థమవుతుంది. 2018లో ఈ వంతెన నిర్మాణం జరిగింది. వాల్యూమీర్ అక్వెడెక్ట్. ఈ బ్రిడ్జ్ ని మీరు సోషల్ మీడియాలో చాలా సార్లు చూసుంటారు. ఇది అప్పుడే కనిపిస్తుంది, మళ్ళీ కాసేపు మాయమైపోతుంది. చూసే వాళ్ళకి ఇది అసలు అర్థమే కాదు. ఈ రోజు వీడియోలో మీ అనుమానం తీరుతుంది. మనం ఇప్పుడు చూస్తున్న ఈ వంతెన నెదర్లాండ్ లో ఉంది. 2002లో ఇది నిర్మితమైంది. ఇది ఇంజనీరింగ్ నిర్మాణంలోనే ఒక మైలురాయిగా చెప్పాలి. శ్రద్ధగా పరిశీలిస్తే కింద ఒక టన్నెల్ నిర్మించారని అర్థమవుతుంది. 2 రోడ్లతో కలిసి ఉంటుంది, కానీ నీళ్ల కారణంగా అది కనిపించదు. అంతే, పైనుండి చూసే వారికి వంతెన మీద వాహనాలు కొద్ది క్షణాల పాటు మాయమైపోయి వెంటనే కనిపిస్తాయి. చూసే వాళ్ళకి ఆశ్చర్యం కలగడం సహజం. ఈ బ్రిడ్జ్ ప్రత్యేకత ఇదే. జాంగ్లీ గ్లాస్ బ్రిడ్జ్. చైనాలో నిర్మించిన ఈ వంతెన ప్రత్యేకమైంది, ఎందుకంటే ఈ వంతెన రోడ్డు గాజుతో నిర్మించారు. ఈ వంతెన మీద నడిచేటప్పుడు కింద భాగం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
పర్యాటకులకు చాలా అమితానందాన్ని కలిగిస్తుంది. 2016లో నిర్మించిన ఈ వంతెన ప్రపంచంలోనే మొదటి గాజు వంతెన. 430 మీటర్ల పొడవు 6 మీటర్ల వెడల్పు కలిగిన వంతెన ఇది. చాలా బలంగా వీటిని ఏర్పాటు చేశారు. ఒకేసారి వందలాది మంది ఈ వంతెన పైన నిలబడినా అవి పగలవు విరగవు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం JBR ఫ్యాక్టబుల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.